పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలను ఏలూరులోనే ఉంచాలని అఖిల పక్షం జేఎస్ బంద్కు పిలుపునివ్వడంతో వ్యాపారులు స్వచ్ఛందంగానే షాపులు మూసివేసి బంద్ను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. ముందుగా జేఏసీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం మానవ హారంగా ఏర్పడి అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఏలూరు జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ తో పార్టీలు అన్ని కూడా కలిపి సంఘీభావం తెలిపి అలాగే ప్రజా సంఘాలు యూనియన్ సంఘాలు కూడా మద్దతు తెలిపి ఈ రోజు ద్వారకా తిరుమలను బంద్గా ప్రకటించడం జరిగింది. ఈ ద్వారకా తిరుమల మండల జిల్లా కేంద్రంలో ఉంచాలంటే దానికి ఒక జేఏసీ కమిటీ కింద ఏర్పాటు చేసుకుని మేము దీని మీద పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం గత వారం రోజుల క్రితం ద్వారకా తిరుమల మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలిపినట్టు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇంతకుముందు కూడా కొన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కూడా కలిసి ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. మరి ఇలా చేస్తే కాదని చెప్పి జేఏసీకి ఏర్పడి అన్ని పార్టీల మద్దతు తీసుకుని అలాగే అన్ని ప్రజా సంఘాల మద్దతు తీసుకుని ఈ బంద్ పాటించాలనే చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీంతోపాటు కూడా అధికార పార్టీ పక్షాన్ని కూడా వాళ్ళు కూడా పంచాయతీలు అన్నీ కూడా సర్పంచులు తీర్మానాలు చేసి అలాగే మండల పరిషత్ అధ్యక్షులు కూడా మండల తీర్మానం చేసి ఈ స్థానిక శాసనసభ్యులు కూడా గత వారం రోజుల నాడు వచ్చి 23 జిల్లాలను 26 జిల్లాలు చేసామని చెప్పి ప్రజల సౌలభ్యం కోసం చేసామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి మేము కూడా ప్రజల సౌలభ్యం కోసం మా ద్వారకా తిరుమల మండలాన్ని ఎక్కడో 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమహేంద్రవరంలో కాకుండా మరి మాకు ఇక్కడ దగ్గరలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలూరు జిల్లా కేంద్రంలో కలపాలని చెప్పి మా జేఏసీ తరఫున కోరుతున్నాము.